Hi guys, welcome to the new episode of Atrangi Daredi movie series. So guys, अभी तक की आपको ये सीरीज कैसी लगी ये बताना, और ये पार्ट आपको काफ़ी ज़्यादा इंटरेस्टिंग लगेगा बिकॉज इस पर्टिकुलर पार्ट की जो स्टोरी है वो बहुत अच्छी है. सो आई रियली वेरी इंजॉयड, दीदी इंजॉयड, एंड आप लोगों को भी काफ़ी ज़्यादा मज़ा आएगा. और गाइस नेक्स्ट पार्ट भी जल्द ही आएंगे, तब तक कब के लिए प्लीज़ वेट करना. और आपके जितने भी वैल्यूबल कमेंट्स हैं प्लीज़ उसको कमेंट सेक्शन में लिख दो ताकि हमें पता चल जाए आपको सीरीज़ अच्छी लग रही है या फिर बुरी लग रही है. और ये प्लीज़ ये पार्ट एंजॉय करो, फ्रेंड्स के साथ शेयर करो. ओके बाय. इसके साथ भी कुछ ऐसा ही हुआ था, घर आ गए. नहीं कुछ नहीं है, इस बार कुछ नहीं. बेटा प्रेम అంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్ళి అంటే గుడ్ అంటే అంత గౌరవం లేదు ఎడికే. దాని పెళ్ళి కొండిన పొల్ల వాసన 10 రోజులకు తగలాలనుకున్నా, ఇప్పుడు ఈ గొడవ 100 రోజులకు తెలిసింది. ఎంత పైసాట్లే ఈ డబ్బ కట్టం దొబ్బే, ఈ నన్ను దొబ్బే, నా బతుకు దూది కంటే సొలకన, నీటి కంటే పల్సన అయిపోయా. నువ్వు పెద్ద దహేజ్ కి నామ్ పే లూటా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. सो समझाएंगे अब शायद बैठ के ना, इतने सारे लोग आ गए, पूरा घर भर आ गया. मेरे को दाहम इच्छना में ना चले लो, पलाव मिगल पते पाले रल तंटर सर, कनाडा पे ल पुट्टिंट लो मिगल पते, मेरे प्रशांत तंगा उक मत्तो कोड़ते ले रहा. मे अम्मा एंटे इस्टले ना तन की चेड़ो, मी के नस्टम, मी पेर सिद्धप्पा. सिद्धप्पगारु चपंडे रेप ना कूतर पेल्लिकि खर्चैंदनुकोनि अदि नेनु भरिस्तानु. सिद्धप्पनायुडु मानंगोने अंत मुल्लुंडदनि काडा. आयन मातलकि नेनु क्षमापण अडुगुतुन्नानु. मीकु डब्बिस्तां अनडं तप्पु, పోయిన మీ పరువుకు బదులుగా మా ఇంటి మర్యాదని మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. అరే కౌన్ సీ బాత్ హుయి, ये क्यों कर रहे हैं? हां कुछ भी, उसका सुंदर ना दिख रहा है, ऑलरेडी लगा हुआ है. बेटी देर सतन कुछ रट लेते, मतलब शादी का प्रोग्राम है तब उसकी न्यूज़ तो बेटी बेटे की कर रहे हैं उसके साथ, मतलब खर्चा रिस्ट में वसूल रहे. बाप रे ये क्या बात है. हाँ वही, दुबई నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడన ఎందుకు పంపేశారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నీ వల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ రేప పెద్ద అయినా నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి వాడు సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమయ్యేటట్టు అనుకుంటాను. చలే జావ్ యా నీ బోల్. మరి ఇంకే జర షాదీ రుక్ కేసి సక్తి హో ముజే సమజ్ మే నీ ఆయేగా. చూడాలి తీసుకొస్తాను, ఆయన పుట్టిన రోజుకి అత్త నేను తీసుకొస్తాను, నా మాట నేను నిలబెట్టుకుంటాను, అప్పటిదాకా బతికి ఆయన మాట నిలబెట్టుకోమని చెప్పు. వినపడుతుందా? వెళ్ళి ఆయన చెవిలో చెప్పు, నేను వచ్చే వరకు బతికుండమని చెప్పు, బతికుండమని చెప్పు. తా
Thank you, Sidhu. So much. ఏంటి అంత పొగిడేస్తావ్? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు. ఎందుకే అంత జెలసి నీకు? ఇంకా సేపు ఇక్కడే ఉంటే నీ ముగుడు కోసం జెలసి. వెళ్ళు. ఏ ఒకేషన్ నైనా స్పాయిల్ చేయడంలో నెంబర్ 1 నే నువ్వు. ఓ లడకా కోన్. సిసి కొంచెం కోపం తగ్గించుకోవా. ఎందుకంటే నీ కాబోయేని కొంచెం పెచ్చ ఉంది. అందుకని. తగ్గించుకో. మరి ఎవర్ని చేసుకోను? ఎవర్ని చేసుకోను? ఒళ్ళు కూర్చోబెట్టుకుని కబ్బులు చెప్పేవాడిని చేసుకోనా? నాకు గోరు ముద్దులు తినిపించేవాడిని చేసుకోనా? ఏంటి నాకెలా గుర్తున్నాయనా? ఆ నర్సు గాడిని నాలుగు పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే ఇంటికి వచ్చిన రోజే నచ్చేసావు. చూడగానే ఫ్లాట్. శశి నీకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. ఏదవ కళ్ళోటి ఎంత వద్దనుకున్నా కళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అలానే డ్రైవర్ని చేసుకున్నా? మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది, దాని పిల్లలు ఓకరేజ్ లో చదువుతారు, నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? నువ్వు దగ్గరకు వస్తే చాలు అన్ని ఎదవాలోచనలు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, వేడిగైపోతాయి, కాళ్ళు వణుకుతాయి. ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు. నీకు అసలు చెప్పద్దు అనుకున్నాను. నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు, మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు, అందుకే చెప్పా. ఇంకొకటి చెప్పాలి, చెల్లు మూసుకో. నేను చెప్పాలి అన్నాను, నువ్వు వినాలి అన్నానా? ఐ లవ్ యూ. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చావు. ये हेडफोन लगा के बैठा है, लेकिन एक्चुअल में वो हेडफोन लगा के नहीं बैठा. तो ये व्यक्ति कौन है वो मुझे नहीं पता.